मुलुगु जिल्लालोनी वेंकटापुरम मंगपेट मंडलालो चोरीकी पाल्पडिन निందితుని वेंकटापुरम पोलीसुलु पट्टुकुन्नारु। ఈ నెల 2వ తేదీన వెంకటపురం మండల కేంద్రంలో దూది వీరస్వామి ఇంట్లో పట్టపగలే చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు నగదు చోరీ చేసిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు। వెంకటపురం పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐ శివప్రసాద్ చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు। జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వెంకటపురం మండలంలోని శివాలయం శివారు ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు। అదే సమయంలో ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు। అతని వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా అందులో బంగారు ఆభరణాలు కనిపించాయని వెంకటపురం తహసీల్దార్కు సమాచారం అందించి ఇద్దరు సమక్షంలో నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు। ఏటూరు నాగరం మండలములోని రామనగర్‌కు చెందిన రవి అని విచారణలో చెప్పినట్లు సిఐ తెలిపారు। నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామని తెలిపారు। చోరీకు గురైన ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు। శివాలయం దగ్గర లోకల్ పెట్రోలింగ్ చేసిన అందాజ ఆరున్నర బాబుకు ఒక వ్యక్తి ఒక బ్యాగ్ తో నడుచుకుంటూ పోతున్నాడు। ఆ వ్యక్తిని పట్టుకొని అడగగా మమ్మల్ని చూసి పారిపోవడం మొదలుపెట్టాడు। పారిపోవడంతో అంతా మా పార్టీ వాళ్ళు పట్టుకొని అతన్ని వివరాలు అడగగా తన పేరు కాలాల రవి అని తండ్రి పేరు లాలయ్య తండ్రి రామనగర్ ఏటనగరం మండలానికి చెందిన వ్యక్తి గుర్తించి ఇతని బ్యాగ్ను తనిఖీ చేయగా ఆ బ్యాగ్లో కొంత ఆభరణాలు బంగారు ఆభరణాలు కనబడి వెంటనే మేము ఎంఆర్ఆర్ గారికి ఇంటిమేషన్ ఇచ్చి ఇద్దరు పంచులను పంపించమని చెప్పగా ఇద్దరు పంచుల సంస్థలో అతన్ని సుందరంగా పరిశీలించగా అతను వెంకటాపురం మరియు మంగపేట ఏరియాలో పలు దొంగతనాలు చేసినట్టు తన పేరు కాలల రవి అని అదేవిధంగా మనకు గతంలో ఈ నెల 2వ తారీఖు నాడు వెంకటాపురంలో జరిగిన ఇంటి పట్టపగల దొంగతనం జరిగింది అతను కూడా తనే చేశానని చెప్పేసి అతని దగ్గర వెతకగా మన దుద్ది వీరస్వామి ఇంట్లో దొంగతనం జరిగిన ప్రాపర్టీ అంతా కూడా రికవర్ అయ్యింది। వెంటనే ఇతన్ని రిమాండ్ చేసి ఈరోజు కోర్టు పంపించడం జరుగుతుంది।